మాతృదేవో భవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. మనము కాలసర్పయోగము లేదా దోషము నివారణ గురించి మనం చర్చించుకుంటూ ఉన్నాము. ఇందులో ఇప్పుడు అదృశ్య గోళార్ధ కాలసర్ప దోషం గురించి మనం చర్చిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఇందులో భచక్రంలో గ్రహాలు ఏ విధంగా ఉంటాయి అంటే, లగ్నం నుంచి 6వ స్థానంలో రాహువు, 1, 2, 3, 4, 5, 6 6వ స్థానంలో రాహువు, 12వ స్థానంలో ఏ స్థానంలో 7, 8, 9, 10, 11, 12 12వ స్థానంలో కేతువు ఉంటారు. అయితే ఇక్కడ మిగతా గ్రహాలన్నీ కూడా ఇక్కడ మీకేమవుతుంది అంటే, ఈ 7, 8, 9, 10, 11 స్థానాలు మాత్రం శూన్యంగా ఉంటాయి. ఆ మిగతా గ్రహాలన్నీ కూడా లగ్నంలోను, ద్వితీయంలోను, తృతీయంలోను, చతుర్థంలోను, పంచమంలోను బంధింపబడి ఉంటాయి, మధ్యలో ఉంటాయి అన్నమాట. ఆ విధంగా జరగటం వల్ల దీన్ని అదృశ్య, ఇందాక దృశ్య, ఇప్పుడు దీన్ని అదృశ్య గోళార్థం అంటారు. ఈ అదృశ్య గోళార్థ కాలసర్ప దోషం అనేటటువంటిది ఈ విధంగా ఏర్పడుతూ ఉంటుంది. మీకు గ్రహాలన్నీ కూడా 1, 2, 3, 4, 5లో ఉంటాయి. 6లో రాహు ఉంటాడు, ఇక్కడ 12లో కేతు ఉంటాడు. అంటే కేతుకి రాహుకి మధ్యనే, ఇది కూడా అపసవ్యమే. ఈ విధంగా ఉండటం వల్ల కొన్ని జాతకాలలో ఈ విధమైనటువంటి అదృశ్య గోళార్థ కాలసర్ప దోషం ఏర్పడుతూ ఉంటుంది. అయితే దీనివల్ల ఏంటంటే, పరివారానికి నష్టం జరగటం, మన వాళ్ళందరికీ కొంచెం చిన్ని చిన్ని ఇబ్బందులు జరగటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా దీనికి కూడా మనం పరిష్కారం చేసుకోవాల్సిందే. ఈ విధంగా చేసుకోవడం ద్వారా వాటి యొక్క తీవ్రత తగ్గుతుంది. అందుచేత మీకు ఎవరికైనా జాతకంలో కనిపిస్తే మీరు దగ్గరలో ఉన్నటువంటి గుళ్ళో చేయించుకోవచ్చు, లేదా ఎక్కడికో కాళహస్తి అవన్నీ ఎక్కడికో వెళ్ళి దూరం అయ్యక్కర్లేదు. సామూహికంగా చేయటం వల్ల అంత శ్రద్ధాభక్తులు చేసేవారికి ఉండదు, చేయించుకునేటటువంటి వారికి ఉండదు. ఒకవేళ మీకు ఎవరికైనా అవసరపడినట్టయితే ఈ స్క్రోల్ మీద కనిపించేటటువంటి, స్క్రీన్ మీద కనిపించేటటువంటి మా ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు. కొంచెం చక్కగా చేస్తారు, అంత సశాస్త్రంగా చేస్తారు. మా దగ్గర మంచి బ్రహ్మాండమైనటువంటి పురోహితులు ఉన్నారు, వారు ఏమాత్రం తొందర పెట్టకుండా, మిమ్మల్ని తొందర పెట్టకుండా శాస్త్రం సశాస్త్రంగా చెప్పిస్తారు. ఏ విధమైనటువంటి బాధ లేదు. తద్వారా ఈ యొక్క ఈ అదృశ్య గోళార్ధకాల సర్పదోషం వల్ల కలిగేటువంటి దుష్పరిణామాలన్నీ కూడా తప్పకుండా తొలగి మీ యొక్క గోల్, అంటే మీ యొక్క గురి ఎక్కడైతే ఉన్నదో, మీరు ఏం చేరాలనుకుంటున్నారో అక్కడ చేరడానికి మీకు సర్వవిధాల సహకరిస్తూ ఉంటుంది ఆ పరిష్కారం చేసుకోవడం ద్వారా. అందుచేత శుభం భూయాతి.